భగవద్గీతా అధ్యాయం 2 శరణం 25 అవ్యక్తోయమ చింత్యోయమవికార్యో యముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి. ఆత్మ అనేది అవ్యక్తమైనది, కనిపించనిది, ఊహాతీతమైనది మరియు మార్పులేనిది. ఇది తెలుసుకొని నీవు శరీరం కోసము శోకించవలదు. శరణం 26. అత చైనం నిత్యజాతం, నిత్యం వా మన్యసే మృతం. తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. కానీ ఒకవేళ నీవు ఆత్మ పదే పదే జనన మరణములకు లోనగుతుంది అని అనుకున్నా సరే, ఓ మహాబాహువులు కలవాడా, ఇలా శోకించుట తగదు.